హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియర్ పిఎంసీ. మై డియర్ పిఎంసీ ద్వారా ఎవరైతే ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో స్క్రీన్ మీద కొడుతున్న నెంబర్కి కాల్ చేసి విషెస్ తెలుపగలరు. అండ్ ఇప్పుడు కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో, హాయ్, నమస్తే అండి ప్రకాశం గారు. నమస్తే. ఎందుకు నాకు గుర్తొచ్చింది, ఏమైంది, ఎటెళ్ళారు? నో కాల్, గుడ్ మార్నింగ్ చెప్పమ్మా. ఏ సంగతి, సబ్జెక్ట్ ఏమైనా ఉందా? ఓన్లీ రెస్ట్. ముందు ఒక మంచి పాటతో స్టార్ట్ చేయండి, చెప్తాను సబ్జెక్ట్ ఏంటి అనేది. ముందు నేను సెలెక్ట్ చేస్తున్నా, నేను నేచర్ గురించి. స్వయంలో పాట, ఆకాశం ఎందుకు పక్కపడ్డది, ఆనడమబుటేదు ఎర్రబడ్డది, వీచే గాలి తాకిడి తాగే గువ్వల అలజడి, రారమ్మని పిలిచే పైపడి. ఇది ఎవరు రాశారన్నమా? నేచర్ దగ్గర ఉంది, మొత్తం చిన్నాలన్నీ మొత్తం నేచర్ మీద ఉంటాయి. ఈ ఇప్పుడు ఈ భూలోకం మీద చూసేది, తర్వాత ప్రేమికులు పాడుకుంటారు బయటలోకాలకు వెళ్ళాక ఎలా ఉండాలనేది. అది వీరాల మండిలో ఎవరు రాశారో తెలియదు, శోభన్ బాబు కాంచన, అద్భుతమైన పాట. మరి అదిగోనవలోకం వెలసే మన కోసం, అదిగోనవలోకం వెలసే మన కోసం, దూర దూర తీరాలకు సాగుగా, సాగి దూరవలకు సీమలు ఆగుగా, ఈచట సుఖముందో ఈచట విడిపోమో, అతట మనముందామా, అదిగో నవలోకం. ఈ సినిమా దాదాపు 30-40 సార్లు చూశానమ్మా. ఈ పాట వచ్చినప్పుడు అభిమన్యుని చంపినప్పుడు ఏడ్చింది. ఓకే, అది అద్భుతమైన రచన. పాటలలో ఉన్న అనుభూతి, మనసు ప్రశాంతం వస్తుంది. కొన్ని పాటలలో ఉంటాయి. వేరే సబ్జెక్ట్ చెప్పమ్మా, పాట అయిపోయింది. ఇప్పుడు నేచర్ మనకి చాలా ఇచ్చింది కదండి, మనం నేచర్ కి తిరిగి ఏమి ఇస్తున్నాం అంటే ఏం సమాధానం చెప్తారు మీరు? ప్రొటెక్ట్ ది నేచర్. ఇప్పుడు చెట్లున్నాయి, నేను వీలైనంత వరకు గడ్డి చెట్టు పీకాలన్నా కూడా బాధపడతానమ్మా. ఓకే, చెట్లను కాపాడు, మెయిన్ నేచర్ కాపాడుకోవాలంటే చెట్లను, అది ఆక్సిజన్ అందిస్తుంది. ఇంకోటి భూమాత, ఇప్పుడు మనం వ్యవసాయం చూడండి, ఆ ఎరువులు పెంచి పండిస్తున్నాం. అవును, వీలైనంత వరకు అది కరెక్ట్ గా అయితే కాదనే లేదు, ఒక సంకల్పం ఉంటే ఉంటది. ఇంకోటి ఈ ఎవరైతే ఈ వ్యవసాయదారులు ఉన్నారో, ఎరువుల మీద పండిస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అవును, అది చాలా ఇది. ఇంకోటి ఈ భూమి మీద ఎన్నో ఉన్నాయి జంతువులు, ఇవన్నీ వాటికి వీలైనంత ఆహారం. పక్షులు ఊరో తీసుకెళ్ళండి చనిపోతున్నాయంట, వాటిని ఎవరు పోషించే వాళ్ళు ఆహారం లేక నీళ్లు తడుస్తున్నాయి. నేనైతే దాదాపు ఇక్కడ కైలాసపురం పక్షులు అన్నిటికీ ఆహారం అందిస్తానమ్మా. ఎంతో నా దగ్గర ఉన్నదానికి సజ్జలు, బియ్యము, అన్నం, రైస్, నీళ్లు పెడతాను. ఇప్పటికీ అది ఉంది అలవాటు. ఆ జంతు ఆ ఎనిమల్స్ నీళ్ళు దగ్గర చనిపోతాయి. అది ఒక్కడిని కాపాడినా, ఒక జంతువులు కాపాడినా చాలా అద్భుతంగా ఉంటుంది. నేచర్ లో పూలు ఉన్నాయి, చెట్లు, వాటిని చక్కగా గమనించి వాటిని మనం చేస్తే మన ఆత్మ స్పందిస్తుంది. అంత ఉంది, అనవసరంగా పువ్వులు పోయొద్దు. పరిచయాలు చెప్పాడు, పువ్వులు ఇంకోసం అసలు నచ్చను నేను. ధన్యవాద బాబా నచ్చిన బాగా చెప్తా. ఓకే, ఇంకా ఉన్నాయి చాలా. మనం నేచర్ గా ప్రొటెక్ట్ చేయాలంటే ఎన్నో ఇప్పుడు అడవులు కొట్టేస్తున్నారు, అన్ని ఇష్టం చేస్తున్నారు. వాస్తు ప్రకారం లేదు, ఇల్లు మీద చెట్లు కొట్టేస్తున్నారు. నేను మాత్రం ఏ చెట్టు అనవసరంగా కొట్టనమ్మా, ప్రతి మనిషి తన జీవితంలో ఒక రెండు మొక్కలు నాటినా చాలు కదండి. మొక్కలు నాటం కాదు, పోషించాలి. ఇంకోటి అంటే ఆ మొక్కకి సంబంధించిన బాధ్యతలన్నీ తీసుకోవాలి, నీళ్లు పోయడం. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎనిమల్ కింగ్డమ్ చంపినప్పుడు అవి ఏడుస్తున్నప్పుడు ఆ యొక్క నెగటివ్ థాట్స్ కూడా ఓజోన్ కూడా దెబ్బతుందని నాసాలో సర్టిఫై చేశారు, ముసుగం సొంతం అని. కాబట్టి సాకార ప్రచారం కూడా చేయాలా, ఎనిమిది కింగ్డమ్ కూడా కాపాడుకో. ఇంకా ఎత్తికేసి వస్తున్నాయని టార్గన్ సెట్ అని చెప్పాడు పుస్తకంలో, అది తెలుగులో ట్రాన్స్లేట్ కాలే. ఎత్తికేసి డిజాస్టర్ రావడానికి కారణం జంతువులను చంపడమే, చిన్నపిల్లలను బాధ పెట్టడం,
స్త్రీలు కిరసనాలు రాబెట్టడం, ఇవన్నీ నెగిటివ్ థాట్స్ పోయి ఓజోన్ పొర దెబ్బతింటున్నాయి, ఎత్తి లీక్స్ వస్తున్నాయి అని సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు. అవును, ఇప్పుడు ప్రొడక్ట్ చేసుకోవాలి. అవునండి, అధికంగా ఇప్పుడు ప్రస్తుతానికి వేసవికాలం ఉష్ణోగ్రత తయారు చేసి నేచర్ మీద చాలా మంది పంపించారు ఇక్కడ లైబ్రరీ వచ్చిన వాళ్ళు, దాన్ని ఇంగ్లీష్ లో అదర్ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేషన్ కోసం ట్రై చేస్తున్నా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రకాశ్ గారు కాల్ చేసినందుకు. ఎవరికైనా విషయం తెలియజేయాల్సింది ఉందా ఈ రోజు? చెప్పండి. జంతువులు, జంతు ప్రపంచాన్ని, వృక్ష ప్రపంచాన్ని, మానవ ప్రపంచాన్ని, పర్వతాలని, లోయల్ని, అన్ని ఎప్పుడు ఉన్నాయో, వాటి ఎప్పుడు సృష్టి జరిగిందో వాటికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓహో, ఈసారి డిఫరెంట్ గా ట్రై చేశారు ప్రకాశం గారు. మరి మనం నేచర్ చూడండి, ఇప్పుడు నేచర్ కాబట్టి నేచర్ పదం. అవును, రేపు వాడుగా నేచర్ పాడ, టైం లేదు, వేరే సమయం నేచర్ మీద జోలు కల్పిస్తా పాటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రకాశ్ గారు, చాలా చక్కగా మాట్లాడారు, చాలా వాల్యుబుల్ పాయింట్స్ మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, రెగ్యులర్ గా పిఎంసీని వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో, 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 హలో అండి, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసీ. ఎవరు మాట్లాడేది? నేను మేడం, సతీష్. సతీష్ గారు ఏమైపోయారు? ఏమైపోయారు? ఏంటి, కాల్ లేదు, ఏం లేదు, హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారా పిల్లలతో? ఉన్నాయా బాగా? ఇంకా పెరుగుతాయంట ఎండలు, అందుకే ఫోన్ చేయట్లేదా? అయ్యో, అవునా? నేను ఇంకా హాలిడేస్ కి పిల్లల్ని తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళారేమో అనుకున్నా. మా ఊరే బాగుంటది మేడం. మీ ఊరే బాగుంటదా? ఏంటో మీ ఊరు స్పెషాలిటీ? చల్లగా ఉంటది, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇంకా వేడి ఎక్కువ. ఓకే, పిల్లలకి, చిన్నపిల్లలకి ఆ ఏం పట్టవు కదా, హాలిడేస్ వచ్చాయంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఉంటుంది కదా. కానీ అక్కడ కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంటది. ఓకే, మన ఊర్లో కొంచెం బాగుంటది, అందుకని ఇక్కడే ఉండిపోయాను. అవునా, వాళ్ళని ఇక్కడికి రమ్మంటే సరి అంతేనా? మనం ఈరోజు నేచర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ కాలర్ ప్రకాశం గారు కూడా చాలా చక్కటి విషయాలు మనతో షేర్ చేసుకోవడం జరిగింది. మీరు నేచర్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? నేచర్ ని ఎలా కాపాడాలనుకుంటున్నారు? నేచర్ అంటే ఏం లేదు మేడం, ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైపోయింది. చెట్లు పెంచట్లా, ప్రతి ఊర్లో సిమెంట్ రోడ్లు, ఓకే, వేడి ఎక్కువైపోతుంది. సో ఏం చేయాలి? చెట్లను పెంచాలి. చెట్లు పెంచాలి. మీరు ఎన్ని చెట్లను పెంచారు ఇప్పుడు దాకా? మా ఇంటి ముందు మూడు చెట్లు ఉన్నాయి మేడం. ఓకే, అదే మాకున్న ప్లేస్ లో మూడు చెట్లు పెంచాం. ఓకే, గుడ్, గుడ్. చల్లగా ఉంటాయి. పిల్లలకి ప్రతి బర్త్డే కి ఒక చెట్టు నాటాలని చెప్పండి. మాకు ప్లేస్ లేదు మేడం, అంటే ఉంటే పొలంలో ఉంది, కానీ పొలంలో అట్లా దిన్ని పొలం వేస్తాం, మళ్ళీ తర్వాత ఏమి ఉండదు. రోడ్డుకి అటుపక్క ఇటుపక్క కూడా చెట్లు నాటొచ్చు. నాటుతారండి మేడం, ఇక్కడ మా ఊర్లో కూడా చెట్లు, రోడ్ల చెట్లు నాటి బాగానే చేస్తారు ఇక్కడ, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు. ఓకే, సో మీరైతే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేశారా? మేము తక్కువే మేడం, చాలా చాలా తక్కువ. మంచిది, గుడ్, గుడ్. మేము కుండలో నీళ్ళే తాగుతున్నాం. ఓకే, ఫ్రిడ్జ్లో ఎవరు తాగం, కొండలో కొండ పెట్టుకుని కొండ వాటర్ తాగుతాం. ఓకే, ఇంకేం చేస్తూ ఉంటారు? వాటర్ పొల్యూషన్ ఉంది, ఎయిర్ పొల్యూషన్ ఉంది. నేచర్ ని మనం కాపాడుకోవాలంటే వీటన్నిటి నుంచి కాపాడాలి కదా. అవునవును, అలాంటివి కాకుండా చిన్న చిన్నవి చాలా ఉంటాయి, శబ్ద కాలుష్యం ఇలాంటివి కూడా ఉంటాయి. కొంతమంది ఊరికే స్పీకర్లు పెట్టేస్తూ ఉంటారు, దాని వల్ల ఎదుటి వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది, క్లైమేట్ అంతా కొంచెం క్లమ్జీగా ఉంటుంది. అంటే ఎక్కువ సౌండ్ కాకుండా తక్కువ సౌండ్ తో పెట్టుకోండి అని చెప్పొచ్చు అండి, నేను ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఇంకా అండి, అయితే ఎక్కడికి వెళ్ళలేదు, హాలిడేస్ ని ఇంట్లో ఉండి ఎంజాయ్ చేస్తున్నారు, మీ వర్క్ ఎలా జరుగుతోంది? తెలియజేయాల్సింది ఉందా అండి సతీష్ గారు? ఓకే, అప్పుడు చెప్తారా, ఇప్పుడే చెప్పేస్తారా? అప్పుడు కాదు, అప్పుడు చేస్తా, ఇప్పుడు చేస్తా. సరే చెప్పండి.
మా మ్యారేజ్ డే మా పాప బర్త్డే రెండు ఒకే రోజు. ఓకే, డేట్ 31st May 31st. ఓ, లాస్ట్ డే ఆఫ్ ది మంత్. అవును. ఓకే, మ్యారేజ్ డే, మ్యారేజ్ ఆ రోజు పాప పుట్టింది కూడా. మీ పాప పేరు? తనుశ్రీ. తనుశ్రీ. ఓకే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే తనుశ్రీ. మీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి సతీష్ గారు. మీ విషెస్ మీరే చెప్పుకుంటారా? ఎలా చెప్పుకుంటారు చెప్పండి ఒకసారి వింటాను. అయ్యో, ఎందుకు? సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మనం కూడా ప్యారలల్ గా అలా వెళ్ళిపోవాలంతే. దానికోసం మన చిన్న చిన్న ఆనందాలను ఎందుకు మిస్ చేసుకోవాలి చెప్పండి? బాగుంటే కాదు, ఎన్ని ఇబ్బందులున్నా చేసుకోండి, గుర్తుండిపోతుంది. ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది, అది మనిషిగా పుట్టిన తర్వాత ఫేస్ చేయక తప్పదు. దానికోసం ఆనందాలని డిస్టర్బ్ చేసుకోవడం ఎందుకు? సరదాగా అట్లీస్ట్ ఒక్కరోజైనా సెలబ్రేట్ చేసుకోండి, ఒక చిన్న కేక్ తెచ్చుకోండి, కట్ చేసుకోండి, పిల్లలతో హ్యాపీగా గడపండి. చేసుకుని చెప్పాలి మాకు. ఓకేనా? ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మీకు, మీ పాపకి బర్త్డే విషెస్. ఇప్పుడు ఫస్ట్ విష్ ఎవరిదిందో చూద్దాం. పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్గా విశేష సేవలు అందిస్తున్న కరీంనగర్కి చెందిన మోహన్ పటేల్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్. పటేల్ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, పిఎంసి ట్రస్ట్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీ బర్త్డే టు యూ. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో 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 అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడేది? కలపడానికి ఇంత సేపు 5 మినిట్స్ అయ్యింది. పర్లేదండి, అంటే ఇంతకు ముందు కాలర్ లైన్ లో ఉన్నారు, ఆడలతో మాట్లాడాలి, తర్వాత బ్రేక్, తర్వాత మీరు. పేషెన్స్ ఉండాలండి, పేషెన్స్ ఉండాలి. కాల్ కలవకపోతే చాలా మంది ఫీల్ అవుతున్నారు మీకు అది కాల్ కలిసింది, కొంచెం సేపే కదా లైన్ లో ఉంది. పాజిటివ్ గా ఆలోచించండి. అలాగే ఉండండి, మీరు కూడా ఆలోచనల్లో పనులలో. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. సిద్ధు అండి. సిద్ధు ఫ్రమ్? సిద్ధు ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్ లో ఎక్కడ సిద్ధు? హైదరాబాద్ లో. హైదరాబాద్ లో హైదరాబాద్. హైదరాబాద్ లో హైదరాబాద్. ఏం చేస్తూ ఉంటారు సిద్ధు? ఏం లేదండి. ఏం లేదా? ఖాళీ. ఖాళీ? ఏ ఎందుకు? హాలిడే మూడ్ లో ఉన్నారా? అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? హాలిడేస్ అయిపోయాక ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారని మాత్రం చెప్పకండి. పొద్దున్నే ఇలాంటివి తట్టుకోవడం చాలా కష్టం కూడా. ఓకే, సో హాలిడేస్ అయిపోయిన తర్వాత ప్లానింగ్స్ ఏంటి? జాబ్ అండి. ఇంకా ఏం జాబ్ చూస్తున్నారు? బెంగళూరు సైడ్ వెళ్ళాలి. బ్యాంక్ సైడ్? ఓకే. బెంగళూరు. బెంగళూరు వెళ్ళాలా? సాఫ్ట్వేరా? అవునండి. ఓకే, ట్రయల్స్ లో ఉన్నారా లేకపోతే ఇప్పుడు? లేదండి, నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, జస్ట్ హాలిడేస్ వరకు అలా. ఓకే, ఏంటి అంత కూల్ గా స్లోగా? ఇప్పుడే లేదండి, లేచాను. ఆహా, ఆ ఎఫెక్టా? ఓకే, బాగుందండి. మొత్తానికి లైఫ్ ని అలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు టాపిక్ వచ్చి నేచర్ ని మనం ఎలా కాపాడుకోవాలి అనేది టాపిక్. చెప్పండి మీ మాటల్లో. మనని ఏమండి? నేచర్? ప్రకృతిని అండి. మీరు నిద్రపోతున్నారు, అర్థమైంది. నిద్రలోంచి బయటికి రండి. మీ నేచర్ నా నేచర్ గురించి కాదు, మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్,
ప్రకృతి, వీటి గురించి వీటిని ఎలా కాపాడుకోవాలి? ఇప్పటికే చాలా నేచర్ ని మనం కాపాడలేము, నేచర్ ని మనం పాడు చేస్తాము, నేచర్ ని నేచరే కాపాడుకుంటుంది. అతి మనం చేస్తే కరోనా లాంటి వ్యాధులు వస్తాయి అంతే అంటారా? అందుకే మనం జాగ్రత్తగా ఉంటే. ఏం జాగ్రత్తగా ఉండాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి? మనం అందరం చదువుకున్నాం కదండి, అవన్నీ నేనే చెప్పాలండి. చెప్పండి, మీ ద్వారా చాలా మంది ప్రేక్షకులు తెలుసుకుంటారు. ఎవడి పనాడు చూసుకుంటే మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటారు కదా, అదే అంతే అంటారా? మనం చేసే పొల్యూషన్ చాలా ఉంటదండి, తినే దగ్గర నుంచి తాగే దగ్గర నుంచి ప్రతిదీ పొల్యూటెడే కదా. అన్ని కంట్రోల్ అవుతాయి, మళ్ళీ ఓల్డ్ డేస్ వస్తాయి. ఓకే, సో అప్పుడు సెట్ అవుతాయి రెండు. ఓకే, నేచరే మనకు అన్ని నేర్పిస్తుంది, మనం ఒకరికొకరు చెప్పుకునేంత ఇదేం ఉండదు. కానీ కొన్ని చెప్పుకోవడం వల్ల తెలుస్తాయి, కొన్ని చేయడం వల్ల తెలుస్తాయి. జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ చెప్పేసేయండి. దాని మీద టాపిక్ ఏమైనా పెట్టాల్సి అంటే, రీసెంట్ గా మా మేము ఉండే ఫ్లాట్ లో పక్కన అమ్మాయికి 9.2 వచ్చాయి, అయినా వాళ్ళ పేరెంట్స్ అసలు 10.2 ఎందుకు అన్నారంట. నేను షాక్ అయ్యాను, 10.2 అసలు ఉంటుందా? 10 వరకే కదండి గ్రేట్. 9.2 వచ్చినా సాటిస్ఫాక్షన్ లేదంటే పేరెంట్స్ ఏ విధంగా టార్చర్ చేస్తున్నారో మీరు ఆలోచించండి. వినండి, ఎస్పెషల్లీ కాల్ చేసి చెప్పడానికి, పిల్లల పైన చదువు 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 అనే విపరీతమైన ఒత్తిడి ప్రెషర్, సో అది అంత అవసరం లేదు. మన చిన్నప్పుడు మనం ఏమో పొడి చేసి చదువుకోలేదు కదండి, అయినా కూడా సక్సెస్ అవుతాం కదా లైఫ్ లో. అవును, సో అంత ప్రెషర్ అవసరం లేదు అనుకున్నాను. అయితే సిద్ధు గారు, ఈ టాపిక్ మీద రేపు మాట్లాడుకుందాం, రేపు కాల్ చేయండి, ఓకేనా? మొత్తానికి అయితే వద్దంటారు ఇప్పుడు టాపిక్ అంటే, ఇప్పుడు మనకి అంత టైం లేదు అంటున్నాను. టైంను బట్టి కూడా వెళ్ళాలి కాబట్టి అంత టైం లేదు కాబట్టి రేపు ఖచ్చితంగా మార్క్స్ మీద టాపిక్ తీసుకుందాం. మీరైతే కాల్ చేయడానికి రెడీగా ఉండండి, కాల్ చేయాలి కూడా, ఓకేనా? అందుకే ఫస్ట్ కాలర్ మీరే అవ్వాలి రేపు, ఓకేనా? అయ్యో అవునా, కానీ లాస్ట్ కాలర్ మీరు అయ్యారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు, చాలా చక్కగా మాట్లాడారు. రేపు పొద్దున మనం మార్క్స్ గురించి మాట్లాడుకుందాం, మిగతా వాళ్ళు కూడా ఎలా స్పందిస్తారో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ ది కాలింగ్, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ఇప్పుడు విష్లిస్ట్లో ఉన్న విష్ ఎవరిదో చూద్దాం. కునాల్ బసు, ఆంగ్ల కల్పన రచయిత, అతను 5 నవలలు రాశారు. ది ఓపీఎం క్లర్క్, ది మినియా టూరిస్ట్, రేపిస్ట్, ఇట్లాగనమాట చాలా నవలలు రాశారు. మంచి ప్రసిద్ధి పొందిన నవల రచయితగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. సో కునాల్ బసు బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి, హ్యాపీ బర్త్డే టు యూ. నెక్స్ట్ విషెస్, త్రిషా కృష్ణన్, తమిళ మరియు తెలుగు చిత్రాల్లో ప్రధానంగా వర్క్ చేశారు. 1999 మిస్ చెన్నై పోటీని గెలుచుకున్న తర్వాత ఆమె అనేక ప్రాముఖ్యతలను సంతరించుకుంటూ సినీ రంగ ప్రవేశం చేయడం కూడా జరిగింది. త్రిషా గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. సో ఈరోజు త్రిషా బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి, హ్యాపీయెస్ట్ బర్త్డే. చూసారు కదండి, ఇది ఇవాళ మై డియర్ పిఎంసీ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ, టేక్ కేర్, బై బై.